జాబ్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి లోకల్ జాబ్స్ చాలా మంది ఎదురు చూస్తున్న స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది ఈ నోటిఫికేషన్ ద్వారా వేలాది పోస్టులను భర్తీ చేయడం జరుగుతుంది అంతేకాకుండా కేవలం పదవ తరగతి క్వాలిఫికేషన్ ఉంటే చాలు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు ఈ ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి వివరంగా తెలుసుకుందాం దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు మీకో ప్రశ్న మీరు ఎలాంటి జాబ్స్ కు సంబంధించిన సమాచారం కోసం చూస్తున్నారో కమెంట్ ద్వారా మాకు తెలిపండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ రెండు వేల ఇరవై ఒకటి నోటిఫికేషన్ విడుదలైంది స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా ఇరవై ఐదు వేల రెండు వందల డెబ్బై యొక్క పోస్టులను భర్తీ చేయనుంది ఇందులో పురుషుల్లోనే ఎస్సీ కేటగిరికి మూడు వేల మూడు వందల యాభై తొమ్మిది ఎస్టీ కేటగిరికి రెండు వేల మూడు వందల యాభై ఆరు పోస్టులు ఓబీసీ కేటగిరిలో నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై మూడు పోస్టులు ఈడబ్ల్యూఎస్ ఎస్ రెండు వేల రెండు వందల పన్నెండు జనరల్ కేటగిరీకి తొమ్మిది వేల ఐదు వందల ఇరవై నాలుగు పోస్టులున్నాయి అలాగే మహిళల్లో ఎస్సీ కేటగిరీకి నాలుగు వందల పది ఎస్టీ కేటగిరీకి మూడు వందల పద్దెనిమిది ఓబీసీ కేటగిరీ ఆరు వందల పదహారు ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి రెండు వందల డెబ్బై మూడు జనరల్ కేటగిరీలో పన్నెండు వందల ముప్పై పోస్టులున్నాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ ఇండో టిబెటన్ బోర్డు పోలీస్ సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్ శాస్త్ర సీమాబల్ రైఫిల్ మెన్ ఇన్ రైఫిల్స్ రైఫిల్స్లో కానిస్టేబుల్ నియామకానికి ఎస్ఎస్సీ ఈ నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ మేరకు మొత్తం ఇరవై ఐదు రెండు వందల ఒక్క పోస్టులు డిపార్ట్మెంట్ల వైజ్గా చూసుకుంటే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్లో ఏడు పేల ఐదు వందల ఐదు పోస్టులు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్లో ఎనిమిది వేల నాలుగు వందల అరవై నాలుగు పోస్టులు శాస్త సీమాబల్ ఫోర్స్లో మూడు వేల ఎనిమిది వందల ఆరు పోస్టులు ఇండో టిబెటన్ బోర్డు పోలీస్ ఫోర్స్లో పద్నాలుగు వందల ముప్పై ఒకటి సెక్రటేరియల్ సెక్యూరిటీ ఫోర్స్లో రెండు వందల నలభై పోస్టులు అస్సాం రైఫిల్స్ లో మూడు వేల ఏడు వందల ఎనభై ఐదు పోస్టులున్నాయి ఈ ఉద్యోగాల కోసం పదవ తరగతి పాసైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు భారతీయుడై ఉన్నవాళ్లు అర్హులు పద్దెనిమిది నుంచి ఇరవై మూడేళ్ల మధ్య ఉండాలి రిజర్వేషన్ల ఆధారంగా వయో పరిమితిలో సడలింపులుంటాయి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు ఎక్స్ సర్వీస్ మెన్లకు మూడేళ్లు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు గుజరాత్లో మత కలహాల్లోని బాధితులై ఉంటారో అలాంటి వాళ్లకు ఐదేళ్లు ఆ బాధితులు ఓబీసీలైతే ఎనిమిదేళ్లు ఎస్సీ ఎస్టీ కేటగిరీకి చెందినవాళ్లైతే పదేళ్లు వయసులో మినహాయింపు ఇవ్వడం జరిగింది అయితే ఏ కేటగిరీకి చెందినవారైనా సంబంధిత సర్టిఫికెట్లను సబ్మిట్ చేస్తేనే వయసులో పరిమితి అనేది లభిస్తుంది రిజర్వేషన్ పొందాలనుకునే అభ్యర్థులు సంబంధిత క్యాస్ట్ కమ్యూనిటీ సర్టిఫికెట్లను తప్పనిసరిగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే దూర విద్యలో చేసిన డిగ్రీలు డిప్లొమాలను పరిగణలోకి తీసుకోవడం జరగదు కేవలం రెగ్యులర్గా పూర్తి చేసిన ఎడ్యుకేషన్ సర్టిఫికెట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది ఈ పోస్టులకు కేవలం ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అప్లై చేసుకునేందుకు అప్లికేషన్ ఫీజు చెల్లించాలి పురుషులు వంద రూపాయలు చెల్లించాలి మహిళలు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ అభ్యర్థులు ఎటువంటి ఫీజు చెల్లించక్కర్లేదు ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు ఇరవై ఒక్క వేల ఏడు వందల నుంచి అరవై తొమ్మిది వేల ఒక వంద వరకు ఉన్న గ్రేడ్ త్రీ స్థాయి జీతం లభిస్తుంది కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ వైద్య పరీక్షల ఆధారంగా అభ్యర్థుల ఎంపిక జాబితాను ప్రకటిస్తారు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ ఇంగ్లీష్ హిందీలోనే ఉంటుంది ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్షల్లో మొత్తం వంద మార్కులకు పరీక్ష నిర్వహించనున్నారు జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ లేదా హిందీపై ప్రశ్నలుంటాయి సెలెక్ట్ అయిన అభ్యర్థులు డాక్యుమెంట్ వెరిఫికేషన్కు అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లాల్సి ఉంటుంది అభ్యర్థులు ఎవరికైనా ఎన్సీసీ సర్టిఫికెట్ ఉంటే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఎన్సీసీ సి సర్టిఫికెట్ ఉంటే పరీక్షలో మాక్సిమం మార్క్స్లో ఐదు శాతం ఎన్సీసీ బి సర్టిఫికెట్ ఉంటే మార్క్స్ లో మూడు శాతం ఎన్సీసీ ఏ సర్టిఫికెట్ ఉంటే రెండు శాతం తగ్గింపు ఉంటుంది అయితే ఒరిజినల్ ఎన్సీసీ సర్టిఫికెట్ను సబ్మిట్ చేస్తేనే ఈ బెనిఫిట్ ఉంటుంది సెలెక్ట్ అయిన వారికి పోస్టింగ్ ఇండియాలో ఎక్కడైనా ఉంటుంది కోర్టు కేసులు వివాదాల్లో ఉండే అభ్యర్థులను ఈ పోస్టుల్లోకి తీసుకోరు అడ్మిట్ కార్డులను పోస్టుల్లో పంపించరు అఫీషియల్ వెబ్సైట్ నుంచి తీసుకోవాలి దానికోసం అభ్యర్థులు ఎప్పటికప్పుడు హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ 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 ఇన్ వెబ్సైట్లను చూస్తుండాలి ఈ ఖాళీలు ఆర్గనైజేషన్ రిక్వైర్మెంట్ ను బట్టి మారుతుండొచ్చు ఈ ఖాళీల్లో పది శాతం ఖాళీలను ఎక్స్ సర్వీస్ మెన్ కు కేటాయించడం జరిగింది ఆసక్తి అర్హత ఉన్న అభ్యర్థులు ఈ పోస్టులకు ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ జూలై పదిహేడు నుంచి ప్రారంభమైంది ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ కల్లా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ఫీజును సెప్టెంబర్ రెండవ తేదీ కల్లా పే చేయాలి ఆఫ్లైన్ చలాన్ జనరేట్ చేసుకోవడానికి సెప్టెంబర్ నాలుగు లాస్ట్ డేట్ చలాన్ ద్వారా పేమెంట్ చెల్లించేందుకు సెప్టెంబర్ ఏడున లాస్ట్ డేట్ ఈ పోస్టులకు సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కు సంబంధించిన డేట్ ఇంకా ఇవ్వలేదు తర్వాత తెలియజేస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నారు ఈ పోస్టులకు అప్లై చేయాలనుకునే వాళ్ళు ముందుగా హెచ్డీటీపీఎస్లాష్లాస్ఎస్సీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ వెబ్సైట్ కు వెళ్ళాలి అక్కడ నియమ నిబంధనలు ఉంటాయి ముందుగా వాటిని చూసుకోవాలి అప్లికేషన్లో అభ్యర్థులు జాగ్రత్తగా వివరాలు నింపాలి ఒకసారి ఇచ్చిన డీటెయిల్స్ ను మళ్లీ మార్చే అవకాశం ఉండదు అలాగే ఫోటో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఫోటో జేపీఈజీ ఫార్మెట్లోని పాస్పోర్ట్ సైజ్ కలర్ ఫోటో ఉండాలి ట్వంటీ కేబీ నుంచి ఫిఫ్టీ కేబీ సైజ్ ఉండాలి ఫోటో మూడు నెలల ముందుది కాకూడదు రీసెంట్గా తీయించుకున్నదై ఉండాలి ఫోటోపై డేట్ ప్రింట్ అయి లేకపోతే అప్లికేషన్ను రిజెక్ట్ చేయడం జరుగుతుంది ఫోటో కూడా విడ్త్ మూడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు హైట్ నాలుగు పాయింట్ ఐదు ఉండాలి ఫోటోలో అభ్యర్థులు ఎటువంటి టోపీ కళ్ళజోడు పెట్టుకుని ఉండకూడదు రెండు చెవులు కనిపిస్తుండాలి అలాగే అభ్యర్థులు అప్లికేషన్లో వివరాలతో పాటు అవసరమైన విద్యార్హత క్యాస్ట్ రెసిడెన్స్ బర్త్ సర్టిఫికెట్లను అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అభ్యర్థులు అప్లికేషన్ను ఆగస్టు ముప్పై ఒకటవ తేదీ కల్లా సబ్మిట్ చేయాలి లాస్ట్ డేట్ తర్వాత సబ్మిట్ అయిన అప్లికేషన్లు రిజెక్ట్ అవుతాయి అలాగే అప్లికేషన్ ఫీజు ఒకసారి పే చేసిన తర్వాత మళ్లీ రిఫండ్ అవ్వదు అలాగే అభ్యర్థులు ఏ సెంటర్లో ఎగ్జామ్ రాయడానికి సిద్ధంగా ఉన్నారో అప్లికేషన్లో తెలియజేయాలి దీనికి సంబంధించి నోటిఫికేషన్లో ఏ ఏ రాష్ట్రాల్లో ఏ అడ్రస్లో సెంటర్స్ ఉన్నాయో ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించిన సెపరేట్ గా వెబ్సైట్లు కూడా ఉన్నాయి వాటిని చూసి అభ్యర్థులకు తమకు దగ్గరగా ఉన్న ఎగ్జామినేషన్ సెంటర్స్ ను సూచించవచ్చు అభ్యర్థులు మొత్తం మూడు సెంటర్లు సూచించాలి ఒకసారి ఇచ్చిన సెంటర్ల వివరాలను మళ్లీ మార్చుకోవడానికి కుదరదు ఏ సెంటర్ను ఎంచుకున్నారో ఆ సెంటర్లోనే ఎగ్జామినేషన్ కు అటెండ్ అవ్వాల్సి ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ లో జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఇంగ్లీష్ లేదా హిందీకి సంబంధించిన ప్రశ్నలుంటాయి ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి ఇరవై ఐదు ప్రశ్నలుంటాయి మొత్తం వంద ప్రశ్నలు వంద మార్కులకుంటాయి ఈ పరీక్ష తొంభై నిమిషాల పాటు ఉంటుంది ఈ ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ లో ఉంటాయి ఈ ఎగ్జామ్ ఇంగ్లీష్ హిందీలో ఉంటుంది నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది ఒక రాంగ్ ఆన్సర్ కు సున్నా పాయింట్ రెండు ఐదు నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది ఎగ్జామినేషన్ హాల్లోకి ఎటువంటి ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ను తీసుకువెళ్లకూడదు ఎగ్జామ్ లో అభ్యర్థులు ఒక్కసారి స్కోర్ చేసిందే ఫైనల్ అవుతుంది ఎటువంటి రీవాల్యుయేషన్ రీచెకింగ్ ఉండదు ఎగ్జామినేషన్ కు సంబంధించిన వివరాలన్నీ వెబ్సైట్లోనే ఉంటాయి ప్రశ్నలకు ఆన్సర్ కీ కూడా వెబ్సైట్లోనే ఉంటుంది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో క్వాలిఫై అయిన వారిని షార్ట్లిస్ట్ చేస్తారు వారికి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది వారు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లను పట్టుకు వెళ్లాల్సి ఉంటుంది పీఈటి టెస్ట్లో రేస్ కండక్ట్ చేస్తారు లక్కు చెందని మగవాళ్లైతే ఇరవై నాలుగు నిమిషాల్లో ఐదు కిలోమీటర్లు పరుగుతీయాలి ఆడవాళ్లైతే ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లను ఎనిమిదిన్నర నిమిషాల్లో పరుగుతీయాలి లడక్కు చెందిన మగవాళ్లు ఒకటి పాయింట్ ఆరు కిలోమీటర్లను ఆరున్నర నిమిషాల్లో ఆడవాళ్లైతే ఎనిమిది వందల మీటర్లను నాలుగు నిమిషాల్లో చేరుకోవాలి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కు అటెండ్ అయ్యేవారు సంబంధిత డాక్యుమెంట్లతో పాటు ఐడీ ప్రూఫ్ గా ఆధార్ కార్డు ఓటర్ కార్డు డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ కానీ తీసుకువెళ్లాల్సి ఉంటుంది అభ్యర్థులు ఆన్లైన్ అప్లికేషన్ను సబ్మిట్ చేసేటప్పుడు ఖచ్చితంగా వాలీడ్ ఇమెయిల్ ఐడీని ఇవ్వాల్సి ఉంటుంది పర్మనెంట్ రెసిడెంట్ సర్టిఫికెట్ ఎన్సీసీ సర్టిఫికెట్ క్యాస్ట్ సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది ఫిజికల్ స్టాండర్డ్ టెస్టు కోసం మగవాళ్లైతే నూట డెబ్బై సెంటీమీటర్లు ఎత్తు ఉండాలి ఆడవాళ్లైతే నూట యాభై ఏడు సెంటీమీటర్ల ఎత్తు ఉండాలి మగవాళ్లకు ఛాతికి సంబంధించిన పరిమాణం ఉండాలి అన్ఎక్స్పెండెడ్ అయితే ఎనభై సెంటీమీటర్లు మినిమం ఎక్స్పెన్సెస్ అయితే ఐదు సెంటీమీటర్లుండాలి రిజర్వేషన్ ఉన్న అభ్యర్థులకు ఈ ఎత్తులో ఛాతి పరిమాణంలో సరలింపు ఉంటుంది అభ్యర్థులకు మెడికల్ స్టాండర్డ్స్ ప్రకారం వెయిట్ తగ్గట్టుగా హైట్ ఉండాలి ఏది ఏమైనా అభ్యర్థులు డేట్ ఉంది కదా అని చూడకుండా ముందే ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి దీనికోసం అభ్యర్థులు హెచ్ డీటీపీఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎస్ఎస్సీ డాట్ ఎన్ఐసీ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లాలి అందులో పేజీలో పైన అప్లై అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అందులో ఏ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్నారో దానిని ఎంచుకోవాలి అలా ఎంచుకోగానే యూజర్ నేమ్ పాస్వర్డ్ అడుగుతుంది ఇంతకుముందు రిజిస్టర్ అయిన వాళ్లు అవి ఇచ్చి లాగిన్ అవ్వచ్చు కొత్తవాళ్లైతే కింద న్యూ యూజర్ రిజిస్టర్ నౌ అని ఉంటుంది దానిపై క్లిక్ చేయాలి దాంతో ఓ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది అందులో ముందుగా బేసిక్ డీటెయిల్స్ ఇవ్వాలి ఎటువంటి తప్పులు లేకుండా వివరాలు ఇవ్వాలి ఆధార్ నెంబర్ టైప్ ఆఫ్ ఐడి ఐడి నెంబర్ పేరు ఫాదర్ నేమ్ మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ పదవ తరగతి పూర్తి చేసిన బోర్డు వివరాలు ఎడ్యుకేషన్ బోర్డు రోల్ నెంబర్ ఇయర్ ఆఫ్ పాసింగ్ జెండర్ లెవల్ ఆఫ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ మొబైల్ నెంబర్ ఇమెయిల్ ఐడి పర్మనెంట్ అడ్రస్ వివరాలు ఇచ్చి కింద సేవ్ కొట్టాలి తర్వాత కేటగిరీలో నేషనాలిటీ ఐడెంటిటీ మార్క్స్ డిజబిలిటీ పర్సన్స్ అయితే ఆ వివరాలు ఇవ్వాలి టైప్ ఆఫ్ డిజబిలిటీ పర్మనెంట్ అడ్రస్ స్టేట్ జిల్లా పిన్ కోడ్ ఇవ్వాలి దీంతో పాటు ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ వివరాలు కూడా ఇచ్చి కింద పై క్లిక్ చేయాలి ఆ తర్వాత డిక్లరేషన్ అని ఉంటుంది దాని కింద ఐ ఎగ్రీ అని ఉంటుంది దానిపై క్లిక్ చేసి ఫైనల్ సబ్మిట్ పై క్లిక్ చేయాలి పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఐడి వివరాలు మొబైల్ నెంబర్కి వస్తుంది వాటితో లాగిన్ అయి అభ్యర్థులు ఎడ్యుకేషన్ వివరాలను ఇచ్చి అవసరమైన విద్యార్హత అనుభవ పత్రాలను ఫోటోను అప్లోడ్ చేసి అప్లికేషన్ను సబ్మిట్ చేయాలి అభ్యర్థులు వివరాలను చాలా జాగ్రత్తగా తప్పులు లేకుండా ఇవ్వాలి పదో తరగతి సర్టిఫికెట్లో ఉన్నట్టుగానే అభ్యర్థి పేరు తల్లిదండ్రుల పేర్లు ఇవ్వాలి మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఈ లింక్పై క్లిక్ చేసి చూడొచ్చు లేదంటే హెచ్డిటిపిఎస్ స్లాష్ స్లాష్ www.ssc.nic.in డాట్ ఎస్ఎస్సీ డాట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్లి అప్లై చేసుకోవాలి మరి సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా మీకు ఏ జాబ్స్కు సంబంధించిన సమాచారం కావాలో మాకు తెలిపండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి